సి కాదు సి అత్తి 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 చూసావా నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు నాకు నెక్స్ట్ వీక్ రాబోయే కోపం కూడా పోయింది ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా కనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు యాంగర్ మేనేజ్మెంట్ని కనిపెట్టిన నా కొడుకు ఏమండి ట్రీట్మెంట్ అంటే ఓ ట్యాబ్లెట్ ఓ ఇంజెక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే విజిల్ వేయడం పెదాలు కొరుక్కోవడం ముట్టి కొరుక్కోవడం అలా అరకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజిల్ వేయడం అనేది ఎంతో మందికి ఇచ్చే ట్రీట్మెంట్ నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను మరి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ చేయలేదే అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా నేను ఒక్కనే హోల్ ఏపీలో సోలో ఏమండి రెండేళ్ల నుంచి వస్తున్నాను మీరు వేయమన్న విజిల్ ఊతూనే ఉన్నాను అయినా నా కోపం తగ్గలేదే పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైట్ కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు నీలాంటోడు ప్రాబ్లం వాళ్ళలో లేదు నీ పాట సెలక్షన్లో ఉంది కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి కానీ నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాట పాడితే కాదు నీ డమ్మల ట్రీట్మెంట్ తో నీ నన్ను ఏమైనా అనుకుని నా ట్రీట్మెంట్ మాత్రం ఏమంటే ఒప్పుకో నా చేసావలే తొక్కల ట్రీట్మెంట్ మా డబ్బులతో నీ ఆస్తులు పెంచుకుంటున్నావు కానీ ఒక్క పేషెంట్ అయినా సరి చేసావు నువ్వు మిస్టర్ రాజా నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు ఇదంతా నా కష్టార్జితం తెలుసా ఏది ఇదంతానా రెండేళ్ల క్రితం కంప్యూటర్ ఉందా నా డబ్బులతో ఈ కంప్యూటర్ కొన్నావు ఇది ఫ్రెష్ గా రెండు రోజుల క్రితం ఉన్నట్టు మిస్టర్ రాజా నువ్వు చాలా డామేజింగ్ గా మాట్లాడుతున్నావు ఐఎమ్ ఎ డాక్టర్ ఐఎమ్ ఆల్సో ఎ డాక్టర్ సో వాట్ నౌ యు ఆర్ మై పేషెంట్ నేనేం చెప్తే చేయాలి రెండేళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కానీ రిజల్ట్ ఏది వచ్చేదాకా వెయిట్ చేయనయ్యా డాక్టర్ అంటే మరి అరుసైపోయింది బీ ఇన్ యువర్ లిమిట్స్ ఏమిటి లిమిట్స్ వాట్ లిమిట్స్ డాక్టర్ పేషెంట్ నీ కోసం ఇంకొక 10 రోజులు ఆగుతా నువ్వు ఊదమన్న పాటలే ఊదుతా ఈ లోపు తేడా ఏమి కనపడలేదనుకో నీ గజ్జలు కూల్ కూల్ డౌన్ ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ కమాన్ కమాన్ అది 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 యదవ నాటకాలు దొబ్బద్దు నీకోసం 10 రోజులు ఆగుతా నువ్వు పాడమన్న పాటలే ఊతా అయినా తేడా కనపడలేదనుకో నీ గజ్జలు ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి చెప్తాను నైస్ ప్లేస్ నీకోసం ఎర మొద్దు నైస్ బలూన్స్ ఏ రాజా అందరూ ఏదో గిఫ్ట్ ఇచ్చారు నువ్వే నా కోసం ఏమీ తీసుకురాలేదు అంటే ఐఎమ్ సారీ గీత హాస్పిటల్లో బిజీగా ఉండి తేలేకపోయాను ఇప్పుడే తీసుకొస్తా నువ్వేమి వద్దులే నేనే తీసుకుంటాను సరే సరే వద్దులే వేస్ట్ బాడీ డ్రింక్ చేస్తాను పారిపోకు రాజా
పగలే కొడుతున్నాడండి. పగలే కొడుతున్నాడు రోయ్. పెద్ద ఇక దాలు వెళ్ళిపో. లేదురా ఇంకో బాడు పడరా. పట్ట పగలైందే ఇది. ఏయ్ ఇంకో బాడు పడరామండి. ఏంట్రా నువ్వు? ఇయ్యాల కోట అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోపో. ఏయ్ మేడ చేతనాడ సంపేతనరే. అమ్మా ఏయ్ చేయతాడ నరికట్టేయాడు. అరే నువ్వేంట్రా మధ్య? అరే నీ బాడ్లు ఇవ్వంటే. హలో డాక్టర్ రాజా, మీకు ఫోన్. తర్వాత చేయమని చెప్పు. సారీ డాక్టర్, మీ నాన్నగారి గురించి. ఎస్ టేక్ ద కాల్. హలో రాజా, మా అబ్బాయి ఫోన్ చేస్తున్నా. ఆడమిద్దడు పోలీస్ స్టేషన్కి రా. రాజా నేను వేణుని మాట్లాడుతున్నా. మీ నాన్న రెండో పాటలు ఇవ్వలేదని మొత్తం మాటలు పగలగొడుతున్నాడు. దానికి నన్ను ఏం చేయమంటారండి? నువ్వు వచ్చి తీసుకెళ్ళాయా? కాసేపు వదిలితే మొత్తం షాప్ తగలబెట్టేటట్టున్నాడు. నాకు ఇప్పుడు కుదరదు, నేను రాను. నువ్వు రాకపోతే మేము ఏదో చేయవలసి వస్తుంది మీ నాన్నని. నేను రానయ్యా. కాళ్ళు చేతులు తీస్తారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మీ ఇష్టం. నేను రాను. అర్థమైందా? ఫోన్ పెట్టే. ఓకే గాయ్స్, షీ లుక్స్ గుడ్. కుట్లు వేసేయండి. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ సార్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. గిరి రాజన్ బయటికి తీసుకెళ్ళు. నర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైందిరా, ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అంతా బాగా జరిగింది తెలుసా? మీ నాన్నగారు గొడవ ఏంటి? ఓ మీరా, రండి. అంతా బాగా జరిగింది ఆపరేషన్. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. పాప గురించి మీరేం వర్రీ అవ్వండి, జాగ్రత్తగా వాడండి. అన్నీ వివరంగా చెప్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? ముసలాడు పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు రా. పిచ్చి ముదిరితే కరెంట్ చంపేయాల. అంతే కదా, ఈ నాన్న చూసుకొని నాన్న దగ్గర ఇచ్చిపోతున్నాడు రా. అరే అరే ఏంటా వెళ్ళిపోతున్నావు? ప్రాణం తీసినంత పని చేసినాడు మీ బాబు. రోజు రోజు ఇదేందా గొడవ మీ బాబుని? రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండదు. ఎవరికి? హలో ఉరే, ఎక్కడున్నావురా? ఏంట్రా ఉరే? నువ్వు అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా. అంటే పాపకేం కాలేదు కదా? పాపకేం కాలేదురా, రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం. నాన్న గురించి రా. అదే ఆయన సంగతే. ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను. ఆయన గురించే రమ్మంటున్నాను రా. ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ ఏదైనా పెట్ట. నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా.